ఈ యొక్క సంగోలి రాయన నూట తొంభై మూడవ వర్ధంతికి నిర్వహణకు బాధ్యత వేసినటువంటి వంశీకృష్ణ గారి గారికి, మన నడిచే లైబ్రరు అన్నప్పుడు మన పాశం యాదగిరి సార్ గారికి, మరియు వచ్చిన శ్రీరామలన్న గారికి, మిగతా అందరు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన దేశంలో గర్వించదగ్గ ఇలాంటి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు ఆ చరిత్ర మనకు తెలియకుండా కనుమరుగేశారు గత ప్రభుత్వాలు. కానీ ఏమైనా గత ప్రభుత్వాలే చేసినవి ఈ యొక్క తప్పిదాలు. కానీ ప్రస్తుతం మన పెద్దలు చెప్పినట్టు మన మోడీ గారు వచ్చినప్పటి నుంచి దాన్ని వెలికి తీస్తూ తవ్వుతూ, ఏదైతే మనము చేసిన పొరపాట్లు, గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు ఏవైతేనేయో, ఇప్పుడు మన మోడీ గారు కొంచెము అవన్నీ తీస్తున్నాడు కాబట్టి ఇది శుభ పరిణామము. ఈ 2024 దీనికి నాందిగా అవుతుందని, ఇక్కడి నుంచి అయినా మనకు ఈ యొక్క యోధుల, ఈ యొక్క ధీరుల చరిత్ర మనకు మాకు కానీ, ఇప్పుడు మాది అయిపోయింది, మా పిల్లలకు కానీ తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో కంపల్సరిగా రావాలి. దీనికి ఒక ఉద్యమంలాగా మన పాశం యాదగిరి సార్ కానీ మిగతా వాళ్ళ పెద్దలందరూ ఒక ఉద్యమంలాగా తీసుకొని దీన్ని నిర్వహిస్తే తప్పకుండా ఇది సాకారం అవుతుందని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క మన సంగోలి రాయన గారికి ఈరోజు మన గణతంత్ర దినోత్సవం రోజున అతను దేశం కోసం మరణించాడు కాబట్టి గర్విస్తున్నాను. తను చనిపోతూ కూడా మిగతా వాళ్ళకు స్ఫూర్తి అంటే నేను వీరమరణం చెందుతున్నాను, నాలాగా వీరులు మీరు తయారు కండి అని, పబ్లిక్లో నేను చనిపోతానని చెప్పి ఆ బ్రిటిష్ వారికి కోరుకొని తను ఎంతో ధీరదాలి, అందరికీ ఎదుటివారికి స్ఫూర్తి ఇచ్చి చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క మొదటి స్వాతంత్ర సమర యోధుడు మన సంగోలి రాయన్న గారికి ఈ వేదిక మీద నేను నివాళులు అర్పిస్తూ, సంగోలి రాయన్న, సంగోలి రాయన్న.